అరవింద్ గారు, అరవింద్ గారు ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సంస్కృతి మాది. నిధులు నీళ్లు నియామకాలు మొత్తం కూడా కేసీఆర్ ఫ్యామిలీకి వెళ్ళినాయి. తెలంగాణ ఇస్తామన్నాము, ఇచ్చాము. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నా, యూత్కి ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 25,000 రూపాయలు, అలా 2 లక్షల ఉద్యోగాలు, ఇలా మొత్తం కూడా ఒక యూత్ డిక్లరేషన్ అనేది ఇచ్చి ఈరోజు ప్రియాంక గారు వెళ్ళారు. నమ్మముని చెప్పారు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే సంస్కృతి మాది అని చెప్పి, సాంప్రదాయం సంస్కృతి రెండు మాది అన్నారు. త్యాగాల గురించి మా కుటుంబానికి బాగా తెలుసు అని చెప్పి చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటంటే, అసలు ప్రియాంక సభకి ఎక్కువ వచ్చిన యూత్ కానీ, లేదంటే ఆ యూత్ మూడ్ కానీ, ఇచ్చిన డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఒకవైపు తెలంగాణ తీసుకొచ్చి, తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం ఉద్యమించి, తెలంగాణ తీసుకురావడంలో ప్రధాన భూమిక తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి యువత ఎందుకు దూరం అవుతున్నారు? కాంగ్రెస్ వైపు యువత ఎందుకు వెళ్తున్నారు? మేడం, ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు మంచి నీళ్ళు దండాలి. మేడం, తెలంగాణ ఉద్యమ వందనాలు. తులాపాపం తలాపిడికలు అన్నట్టు, తులాపాపం తలాపిడికలు అన్నట్టు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ లేదు అనుకుంటే, బీజేపీ పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మోడీ గారు గతంలో మాట్లాడినటువంటి, గత ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరందరూ విన్నారు. భాయో బహనో మిత్రో ఆప్ సబ్ జనే జన్ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లక్ష దాలుంగా అని చెప్పి ఆయన చెప్పిండ్రు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి వైనం ఏందో కూడా మీ అందరు కూడా చూసిండ్రు. యావత్ దేశము, యావత్ రాష్ట్రము ఇవంతా మనందరం కూడా గమనించుకుంటా వచ్చినాం. ఈయన చేతుల ఈ దేశాన్ని పెట్టినప్పుడు, ఈ 8.5 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం పండించినటువంటి నరేంద్ర మోడీ గారు తప్పకుండా దిగిపోవాలి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి, గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక అది ఏర్పడాలి, ఒక ప్రత్యేకమైన. మాట్లాడనివ్వండి, అరవింద్ గారిని మాట్లాడనివ్వండి, మళ్ళీ మీ దగ్గర మాట్లాడినప్పుడు వినాలి కదా రచన గారు. అయితే ఇవాళ ఈ 8 సంవత్సరాల ఏం చేస్తారో, ఒక రానున్నటువంటి దేశాన్ని అప్పుల పాలు చేసి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చూసిండ్రు. ఇకపోతే ఇవాళ గౌరవ ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి, సరే గతంలో కూడా వరంగల్ కి రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, అక్కడ రైతు డిక్లరేషన్ అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తను రాహుల్ గాంధీ గారు స్వయంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో, మేము ఈ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మా ఎంపీలందరూ, మా రాజ్యసభ లోక్సభ మా పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులందరూ తెలంగాణ రైతుల గురించి, లేదు ఈ యావత్ రైతాంగం గురించి అనేక సందర్భాల లోపల పార్లమెంటులో కొట్లాడినప్పుడు ఆ రోజు మద్దతు తెలువలేనటువంటి రాహుల్ గాంధీ గారు ఆ రోజు రైతు డిక్లరేషన్ అనేటువంటి విషయాన్ని చెప్పిపోయిండు. ఒక్క నిమిషం, మీ దాంట్లో నేను రాలేదు కదా, మీరు నేను మాట్లాడితే అర్థం కూడా కాదు. ఎట్లనే ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించి నల్ల చట్టాలకి, తర్వాత మీరు యూటర్న్ తీసుకున్నారు. పెద్ద రైతుల పక్షాన రైతు ఆత్మహత్యలో తెలంగాణ మూడో స్థానం. రైట్, ఒక్క నిమిషం కౌశిక్ గారు, కౌశిక్ గారు ఒక్క నిమిషం, అరవింద్ గారు మాట్లాడినాక అరవింద్ గారు మాట్లాడినాక మీ దగ్గరికే వస్తా. కౌశిక్ గారు 1 మినిట్. మీరు నేను మాట్లాడితే గొప్ప జరగాలి. అయితే ఇవాళ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చిండ్రు. నేను రావడంలో, తను ఒక మహిళగా వచ్చినప్పుడు ఒక ఆడబిడ్డని గొప్పగా గౌరవించేటువంటి సంస్కారం మన తెలంగాణ ప్రజల లోపల ఉంటది. ఎస్, తప్పకుండా ఆడబిడ్డని స్వాగతించిర్రు, ఆమెని అభిమానించిండ్రు, ఆమెని ఆశీర్వదించిండ్రు అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ వాళ్ళు ఏదో
దాంట్లో పోయినరు. కానీ ఇక్కడ యువతకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు కేవలం ఎన్నికల టూరిస్టులు మాత్రమే, మీకు ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉండేది ఢిల్లీలో, ఇవాళ బీజేపీ పార్టీ అధినాయకులు ఉండేటువంటి వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, కానీ గల్లీలో ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మనకు శ్రీరామ రక్షసుమ అనేటువంటి పద్ధతుల ఇవాళ అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంట ఉన్నారు. ఒకవేళ మీరు గతంలో మీ డిక్లరేషన్లు మాట్లాడేటువంటి క్రమంలో గతంలో ప్రకటించినటువంటి డిక్లరేషన్లు ఏ పద్ధతిలో ఉండే దాన్ని మీరు ఎంతవరకు ముందు తీసుకుపోయారు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం మీ పైన ఉంటది. ఏది ఏమైనా అజిత గారు, ఈ రాష్ట్రంలో రేపు రానున్నటువంటి రోజుల్లో దేశంలో కూడా ఇవి కాంగ్రెస్ ని బీజేపీని ఎట్టి పరిస్థితిలో జనాలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. తెలంగాణలో మాత్రం వీళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఇకపోతే వీళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ వేదాలు వర్ణించినటువంటి దయ్యాలు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఓ నీతి గల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగూలాలని జోబులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అన్ని పద్ధతులని, అంబేద్కర్ గారు ఏ పద్ధతులనైతే చెప్పిండ్రో, బోధించు సమీకరించు ఉద్యమించు అని చెప్పి పార్లమెంటరీ పద్ధతుల ఇవాళ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా పెట్టి ఇవాళ పార్లమెంటరీ పద్ధతుల తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవ్వరు ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినప్పటికీ, ఎవ్వరు ఎన్ని డిక్లరేషన్లు డిక్లేర్ చేసుకున్నప్పటికీ మాకు ఆవగింజంతా కూడా పొరపాటు ఏం జరగదు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామ రక్షసుమ అనేటువంటి పద్ధతుల ప్రజలు ఉన్నారు. రైట్ అరవింద్ గారు, ఎస్ చెప్పండి. వినోద్ గారు, వినోద్ గారు తర్వాత మీ దగ్గరకు వస్తాను. చెప్పండి వినోద్ గారు. బోధించు సమీకరించు పోరాడండి సార్, 1 మినిట్ వినోద్ గారు. కౌశిక్ గారు అయిన తర్వాత మీ దగ్గరకు వస్తా. కౌశిక్ గారు చెప్పండి. కౌశిక్ గారు, మేడం టిఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది నీ వేదాలు దయ్యాలు ఒలించినట్టు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు 9 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగాలు ఇంపకుండా పేపర్లు అమ్ముకున్న చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. 13 పేపర్లు అమ్ముకున్నారు వాళ్ళు. ఈనాడు సిబిఐ విచారణ కోరతలేదు టిఆర్ఎస్ పార్టీ. అదేదా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ సహకరిస్తూ ఉంది. సిబిఐ వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల విషయంలో సిబిఐ విచారణ ఘోరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ అసలు సిబిఐ విచారం గురించి కోరడం లేదు. కౌశిక్ గారు, ఒకటి, ఆనాడు ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు ఈ రోజు ప్రియాంకలో చూడగలరంటారా? ఎందుకంటే ఇందిరాగాంధీ గారు సరే అవునన్నా కాదన్న ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అది చరిత్ర చెప్పిన నిజం. చుట్టూ కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న బిహెచ్ఈఎల్, అదేవిధంగా ఐడిపిఎల్, హెచ్ఏఎల్ లాంటివి ఆ రోజు ఆమె ఆశీస్సులతో రావడం వల్లే ఈరోజు తెలంగాణ ఒకటి ఐటీ పరంగా ఐటీ విప్లవం వల్ల ఎంత డెవలప్ అయిందో, అంతకు మించి అంతకు ముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఇక్కడ డెవలప్ అయింది. అలా ఈరోజు ప్రియాంకను చూస్తారా? మేడం 1980లో ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి వారు గెలిచిన తర్వాత హైదరాబాద్ చుట్టూ కేంద్రం సెంట్రల్ సంబంధించి అన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు చూసినట్టు ఈరోజు ప్రియాంక గాంధీ గారిని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సోనియా గాంధీ గారేమో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు, ప్రియాంక గాంధీ గారేమో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అదే విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద వారు ఈరోజు యూత్ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆనాడు 1980ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈనాడు పరిస్థితులు అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ గారిని ఇందిరాగాంధీ లాగా చూడడంలో తప్పు లేదు, ఖచ్చితంగా చూస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మేడం, కేసీఆర్ గారు విజయశాంతి గారు కలిసి ఇద్దరే ఉన్నారు పార్లమెంట్లో, వాళ్ళట తెలంగాణ కోసం పొట్లాడిరట. ఓకే, రాజ్యాంగం ప్రకారం మనందరం కూడా చూసిన చరిత్ర.
కౌశిక్ గారు ప్రజలంతా కూడా ఇప్పుడు వారు మాట్లాడారు ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 3 అంటే ఏంది మేడం? పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగితే ఎవరు వేయాలమైన ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అరవింద్ గారు పార్లమెంట్ లో మాకున్నటువంటి సంఖ్య ఇద్దరే కావచ్చు కాక, కానీ అన్ని రాజకీయ పార్టీలు కౌశిక్ గారు అరవింద్ గారు వినోద్ గారు చెప్పండి చివరిగా, ప్రియాంకలో ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు చూస్తారా? ఎందుకంటే దేశం అంతా కూడా ఇందిరాగాంధీని ఒక రకంగా ఒక టైంలో తిరస్కరించిన సమయంలో కూడా ఇక్కడ తెలంగాణ ఆదరించింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా చుట్టూ కొన్ని సంస్థలు తీసుకురావడము, దానివల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ చుట్టూ ఉన్న జిల్లాలు కానీ అభివృద్ధి చెందాయి. అవన్నీ కూడా ఈరోజు ప్రియాంక రావడం వల్ల ఇందిరాగాంధీ గారి లెగసీ, ప్రియాంక ఆ లెగసీ అంటే ఆ పోలికలతో ఉన్న ప్రియాంక, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయంటారా? అవన్నీ గత చరిత్ర మాకేదో ఉంది. ఇప్పుడు మేము మూతులు నాకండి ఏదో ఉంటది కదా, సామెత ఉంటది కదా, అది ఇందిరాగాంధీ గారు తెలంగాణకు చేసినంత ద్రోహం ఎవరు చేయలేదండి. తెలంగాణ రాష్ట్రానికి అంత అప్పుడే ఇచ్చుంటే, ఎప్పుడైతే తెలంగాణ ప్రజాసమితి ఏదైతే అన్ని ఎంపీ సీట్లు సంపాదించి తెలంగాణలో హైయెస్ట్ ఎంపీ సీట్లు సంపాదించినప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండాల్సి ఉంటుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు బలి కావడానికి తెలంగాణ డిక్లేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఆపడం కారణంగా పిల్లలు చనిపోయారు. ఇంతమంది పిల్లలు బలిదానాల్లో కూడా పరోక్షంగా ఆ పార్టీ కారణం. ఇవాళ తెలంగాణ వెనుకబడడానికి ఆ పార్టీ కారణం. 55 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ పట్టించుకుందండి? తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కడ పట్టించుకుందండి? ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఎందుకు కొట్టాడండి ప్రజలు? ఎందుకు ఇవాళ ఈ స్థాయికి అంటే ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు వచ్చింది? ప్రజలు కోట్లాది మంది ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేశారు? ఎందుకు కేసీఆర్ ను బలపరిచారు? అంటే మొత్తం మీద గత చరిత్రలేవి కూడా ఇప్పుడు పనిచేయవు, ఈ రోజు వాతావరణం అంతా కూడా మారింది అని అంటారు, అంతే కదా? రైట్. నిన్న మాయావతి గారు చెప్పారు, నిన్న పార్లమెంట్ లో బిల్లు పెట్టగానే మొదటిగా మేమే సపోర్ట్ చేసామని చెప్పారు. అట్లా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజా ఉద్యమానికి లొంగి లోబడి ఆత్మ బలిదానాలు. అదే విధంగా కౌశిక్ గారు, అరవింద్ గారు, రచనారెడ్డి గారు మహాడిబేట్ లో పాల్గొన్నందుకు, మొత్తం మీద ప్రియాంక రాక కాంగ్రెస్ లో కొంత ఉత్సాహం నింపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. దాంతోపాటు ఇంకా మేనిఫెస్టో, ఈరోజున్న యూత్ డిక్లరేషన్ అని అనేది ఒక రకంగా నిరుద్యోగ యువత, అదేవిధంగా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు నడిచే విధంగా ఉందా అనేది ఒకటి. దాంతోపాటు ముఖ్యంగా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు కానీ, కాంగ్రెస్ పార్టీలో నాయకుడికి ఒక్కో నాయకుడికి ఒక్కో మేనిఫెస్టో ఒక్కో డిక్లరేషన్లు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం ఉన్న యూనిఫామ్ డిక్లరేషన్ని వీళ్ళు ప్రజల మధ్యలోకి సమర్థవంతంగా తీసుకెళ్ళ